మాత్రే నమః. స్త్రీలకి ఇంట్లో పసుపుతో ఎలాంటి పనులు చేస్తే ఐశ్వర్యం ఆరోగ్యం వస్తుంది, ఈ విషయాలు మనం ఒకసారి పరిశీలిద్దాము. పసుపు విషయంలోకి మనం వస్తే కనుక, పసుపు అందరికీ తెలిసిన విషయం, మంచి యాంటీబయాటిక్. స్త్రీలు కాళ్ళకి పసుపు రాసుకుంటారు సౌభాగ్యం కోసం, మరియు మనల్ని మనం అంటే క్రిమి కీటకాల నుంచి కానివ్వండి, వీటి నుంచి పసుపు అనేది ప్రొటెక్ట్ చేస్తుంది, రక్షిస్తుంది మనల్ని. ఈ పసుపు విషయంలో కూడా మన ఇళ్ళల్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే మన ఇళ్ళల్లో శుభకార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఫస్ట్ ఏ శుభకార్యమైనా మనం విఘ్నేశుని పూజతో మొదలు పెడతాము. పెళ్లి కొడుకుని మీ ఇంట్లో శుభకార్యం జరిగేప్పుడు, అంటే పెళ్లి మీ ఇంట్లో శుభకార్యమైనప్పుడు పెళ్లి జరిగే ముందు పసుపు రోట్లో దంచుతాం. అంటే నలుగురు సువాసిని స్త్రీలను పిలిచి పసుపు రోట్లో దంచుతాం మనం. సో ఆ రోట్లో దంచిన పసుపుని మీరు తెచ్చి సేకరిస్తే చాలా మంచిది. ఆ పసుపు అనేది ఎందుకంటే సుముహూర్తంలో 10 మంది సువాసినీలు వాళ్ళ చల్లటి చేతులతో దంచడం వల్ల ఆ పసుపుకి ఎనర్జీ. పసుపు మామూలుగానే మంగళప్రదం, శ్రీలక్ష్మీప్రదం. శ్రీలక్ష్మి అమ్మవారు పసుపు కుంకుమలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. మంగళహారతులు ఇస్తూ మరియు మంగళకరమైన పాటల్ని పాడుతూ ఆ పసుపు దంచుతూ ఉంటారు. సో ఆ పసుపు కనుక దంచినప్పుడు, మీరు కనుక అలా పసుపు దంచడానికి వెళ్ళినప్పుడు వారిని అడిగి కొంత పసుపు మీరు తెచ్చుకొని మీ ఇంట్లో మీరు వాడే పసుపులో అది కలుపుకోండి. అంటే అది కొంచెం కచపచగా దంచుతారు కాబట్టి మీరు ఇంటికి తెచ్చి మళ్ళీ కొన్ని పసుపు కుమ్మలు కలిపి వాటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసేసి అది మీరు వాడే పసుపులో మీరు కలుపుకోవడం వల్ల, ప్రత్యేకించి స్త్రీలు పసుపుతోటి ప్రతిరోజు కూడా గౌరీ అమ్మవారిని, పసుపు గణపతిని చేసి పూజించడం వల్ల వారి జీవితం చాలా బాగా ఉంటుంది. అంటే మనం కుంకుమార్చన ఎప్పుడైనా సరే పసుపు గౌరీ అమ్మవారికి చేస్తే చాలామంది కుంకుమార్చన చేస్తూ ఉంటారు. సో ఆ కుంకుమార్చన ప్రతిరోజు కూడా గౌరీ అమ్మవారిని గణపతిని చేసి గణపతికి ఒక పువ్వు పెట్టి పూజ చేసి, అలానే గౌరీ అమ్మవారికి పసుపు గౌరీని చేసి మనం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణి నమస్తితే, పసుపు కుంకుమ చేత్తో పట్టుకొని ఈ నామం స్మరించుకొని, మరియు శ్రీం గౌరీదేవి నమః అనే నామాన్ని, ఈ రెండు నామాలు అంటే ఈ శ్లోకాన్ని ఈ నామాన్ని జపిస్తూ ఆ కుంకుమతో పసుపు గౌరీ అమ్మవారిని పూజించి ఆ కుంకుమ ప్రతిరోజు మన నుదుటను మనం ధరించడం వల్ల, అంటే మనం కొన్న కుంకుమ అలానే పెట్టుకోకుండా అమ్మవారికి పూజ చేసి ఆ కుంకుమని మనం పెట్టుకోవడం వల్ల మంగళకరంగా శోభాయమానంగా దివ్యంగా మన జీవితం అనేది సాగిపోతుంది. మనం కుంకుమ పెట్టుకునేదే దిష్టి దోషాన్ని నివారించుకోవడానికి. ఆజ్ఞాచక్రం మీద మనం కుంకుమ ధరిస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే స్త్రీల ఆజ్ఞాచక్రం అనేది బొట్టు లేకుండా ఉండకూడదు. బొట్టు లేకుండా ఎప్పుడు మనం సూర్యనారాయణ మూర్తికి కనిపించకూడదు. ప్రత్యేకించి సుమంగళి స్త్రీలు, సువాసిని స్త్రీలు నుదుటిని బొట్టు లేకుండా సూర్యనారాయణ మూర్తిని మనం చూడకూడదు. ఎందుకంటే ఆజ్ఞాచక్రం అనేది దేన్నైనా వెంటనే లాగేస్తుంది. మన చుట్టూ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా లాగేస్తుంది. బొట్టు లేకుండా ప్రత్యేకించి సూర్యనారాయణ మూర్తిని సుమంగళి స్త్రీలు అస్సలు చూడకూడదు. బొట్టు పెట్టుకోవాలి. ఆజ్ఞాచక్రంలో కుంకుమ బొట్టు ధారించడం వల్ల దిష్టి దోషాలు తొలగిపోతాయి. సో అలాంటిది మనం ఇలాంటి కుంకుమ అమ్మవారికి అర్చించిన మంగళకరమైన కుంకుమ మన నుదుటను మనం ధరించడం వల్ల సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. దినదిన ప్రవర్ధమానంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఉండవు, సంతాన సమస్యలు ఉండవు. ప్రతిరోజు కూడా మంగళకరంగా శోభాయమానంగా అమ్మవారి కృపా కటాక్షాల వల్ల సాగిపోతుంది. శుభం భూయాత్. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.